could be us. So back to what I was saying. Could be us. నా చిన్నారి చెల్లి సిరిమల్లె పువ్వ ఎక్కడున్నావో, ఆ కొండల కోనల కొమ్మల్లో నా కోయిలవైనావో, వరకత్తపు కోరల్లో నా చెల్లి ఆహుతివైనావో, ఆడిపాడే వయసులో వల్లారు ముద్దుగా పెంచిరి నిన్నమ్మ, ఆడిపాడే వయసులో వల్లారు ముద్దుగా పెంచిరి నిన్నమ్మ, పెళ్లి చేసి కట్నా కానుకలిచ్చి సాగనంపిరమ్మ, పెళ్లి చేసి కట్నా కానుకలిచ్చి సాగనంపిరమ్మ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు మరి ఒక అద్భుతమైన గాయని అంటే ప్రవళిక గారు మన దగ్గర ఉన్నారు. అంటే తన గాత్రంతోనే అందరినీ అన్ని వర్గాల వారిని ఉర్రుతలూగిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుకుంటున్న ప్రవళిక గారితో మనం ఉన్నాం. హలో ప్రవళిక, హవ్ ఆర్ యూ? ఫైన్ సార్. మీ పాటల వల్ల చాలామంది బాగా ఇన్స్పైర్ అవుతుంది, చాలా సంతోషపడుతుంది, చాలా ఆనందిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి మీ ప్రస్థానం ఏంటిది? మీరు పాటలు పాడటానికి నాంది ఏంటిది? అసలు మీ గురించి మా వ్యూయర్స్కు తెలియజేయండి. కామన్ మ్యాన్ కామెంట్స్ ఛానల్ వాళ్ళకి అండ్ చూస్తున్న వ్యూయర్స్కి నా నమస్కారాలండి. నా పేరు జంగం ప్రవళిక, మాది మందబరి. నాకు సాంగ్స్ అన్నా డ్యాన్స్ అన్నా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే అమ్మా, మరి మీరు పాటలు పాడాలనే ఆసక్తి కలగటానికి ఉత్ప్రేరకం కలిగించింది ఎవరు? మీ నాన్నగారేనా? డాడీనే. అచ్చా, నాన్నగారు పాటలు పాడేదా? ఆ పాడతారు. సరే, మీరు ప్రస్థానము మొదట సినిమా పాటల నుంచి ధూమ్ధాములకు వచ్చారా? అవును సార్, మూవీ సాంగ్స్. అచ్చా, అంటే ఇప్పుడు మీరు ఏ ఏ రకమైన పాటలు పాడతారండి? అంటే ఫోక్, మూవీ సాంగ్స్, ఇంకా సాడ్ సాంగ్స్ కొన్ని. అచ్చా, భక్తి పాటలు? భక్తి పాటలు కూడా. భక్తి పాటలు ఉన్నా, అంటే ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు. అవును. అచ్చా, అయితే మరి మా వ్యూయర్స్ కోసము రకరకాల పాటలు మరి వినిపించగలుగుతారా? ఓకే సార్. మొదటగా ఏ పాట పాడదామని అనుకుంటుండ్రు? ఛాన్స్ మీదే. అదేనా? ఫస్ట్ భక్తి సాంగ్. ఓకే, స్టార్ట్ చేయండి. ఓకే. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ, నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీ కేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మా కేలే, నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పలు తెరవక పిలిచాను కన్నుల ముందుకు రావేలా రామ. చాలా చక్కగా తన్మయత్వంగా పాడామా, చాలా సంతోషం. అలాగే మరి ఒక అమ్మ గురించి ఒక పాట పాడతామా? ఓకే సార్, పాడండి. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కని పెంచు అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే, అందరినీ కని పెంచు అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. చాలా బాగా పాడేమన్నా. ఏదో ఈ పల్లవి వింటుంటేనే ఏదో లోకాల్లో విహరించినట్టు సాక్షాత్ అమ్మ కళ్ళల్లో కనిపిస్తుందమ్మా, అంత చక్కపడ, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మరి ఫోక్ సింగర్గానే నీకు ఎక్కువ ప్రసిద్ధి చెందినట్టు మా దృష్టికి వచ్చింది. అవును సార్. మరి ఫోక్ సాంగ్ ఒకటి పాడమ్మా. ఓకే సార్. సందులో సంసారి వెగడ్డి వాగులో బగలాడి వెగడ్డి, సందులో సంసారి వెగడ్డి వాగులో బగలాడి వెగడ్డి, గడ్డి ఆహ గడ్డి ఓహో గడ్డి నీ మీద మను సాయనే, గారు పూసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే, గడ్డి నీ మీద మను సాయనే, గడ్డి నీ మీద మను సాయనే. వెరీ గుడ్ అమ్మా. దీన్ని ఇంకొక వచనం కూడా వస్తే పాడతావా? వచ్చు సార్, పాడు.
జనవెడితే జనాలెవు మురవెడితే మురాలెవు జనవెడితే జనాలెవు మురవెడితే మురాలెవు గడ్డి ఆహ గడ్డి ఓ గడ్డి నిమిద మను సాయనే జరుపూసల గడ్డి గడ్డి నిమిద మను సాయనే గడ్డి నిమిద మను సాయనే గడ్డి నిమిద మను సాయనే బ్యూటిఫుల్ అమ్మ చాలా చక్కగా పాడారు థాంక్యూ సార్ అదే ఈ క్రమంలోనే మరి ఈ ధూమ్ధామ్లో ఉన్న తెలంగాణ ప్రస్థానాన్ని గురించి కొన్ని పాటలు పాడినట్టు తెలిసింది అవును సార్ ఒక పల్లవి ఒక చిరణం పాడమ్మ ఆడుదాం డప్పుల్ల ధరువైరా తల్లి తెలంగాణ పాట పాడరా ఆడుదాం డప్పుల్ల ధరువైరా తల్లి తెలంగాణ పాట పాడరా కోలాట మూజడ కొప్పేరా ఊదంటూన పైన దుంకాడరా ఆడుదాం అరరరే ఆడుదాం చేల్ ఆడుదాం డప్పుల్ల ధరువైరా తల్లి తెలంగాణ పాట పాడరా ఎటు చూసిన ఈ టీవీలొల్లే గలరా మన పని పాటలన్నిటిపై దాడే గలరా మన పని పాటలన్నిటిపై దాడే గలరా ఆడిన సింధోల ఆటల కోసం పాడిన పద్యాల పాటల కోసం పాడిన పద్యాల పాటల కోసం పాతరేకు ప్లాస్టిక్కును తగిలేయరా ఈ దోలు వాజాలు మోగించరా ఆడుదాం అరరరే ఆడుదాం చేల్ ఆడుదాం డప్పుల్ల ధరువైరా తల్లి తెలంగాణ పాట పాడరా ఒక మంచి ఎక్కడికో ఒక జోష్లకి వెళ్ళిపోతారేమో ఈ పాట వింటుంటే వండర్ఫుల్ అవును మన ప్రవల్లిక మనము కేసీఆర్ సభలలో కూడా పాడినట్టు మా తెలిసింది అవును సార్ మరి ఆయన సభలో పాడిన ఒక పాటను ఒకసారి వినిపించామా అది పల్లవి చరణం అంటే చాలా సాంగ్స్ పాడతాం సార్ అందులో ఒకటి అమరవీరుల గురించి ఒక పాట పాడమ్మా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగదనులారా మరసిపోము మిమ్ము మా త్యాగదనులారా మరసిపోము మిమ్ము గుండెల్లో గుడి గడుతం పోరు దండం వెడుతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ఉడుకునెత్తరు యువతలో రక్తం ఉబ్బిపోయే రీతిలో చాలా చక్కగా పాడారు చాలా సంతోషం ఈ క్రమంలోనే మరి సినిమా పాటలని చెప్పారు కదా ఒక సినిమా పాట పాడమ్మా ఓకే సార్ మాటలే రాని వేల పాట ఎలా పాడను కంటిలో కడలి నీక ఎంతసేపు ఆపను ఓటమే వెంట ఉంటే అడుగు ఎలా కదపను కాలమే కాటు వేస్తే ప్రాణం ఎలా నిలుచును మట్టిలో కలిసి దేహమే ఇది లేని పొరి ఆశలను రేపే నామది పూజతో శాపం దక్కిందా గుండెలో గాయం మిలిందా సరే సాంగ్ కోసం చెప్పాలంటే నేను నేర్చుకున్న ఫస్ట్ సాంగ్ ఇదే సార్ చిన్న వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఇప్పటికీ గుర్తుండిపోయే రకం అవును సార్ అయితే ఇది కొద్దిగా విషాదకరమైన పాటలాగా అనిపించింది అవును సార్ అవును ప్రవళిక గారు మరి కాదమ్మ మీరు చాలా చక్కటి పాపం గాత్రం ఉన్నది చక్కటి మధురంగా పాడుతున్నారు మరి మూవీస్లలో ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా సినిమాలలో పాడటానికి లేదు సార్ చేయలేదు అంటే మీ గాత్రం వారి దాకా చేరలేదని అర్థమా అంటే నేను అక్కడ దాకా వెళ్ళలేదు అచ్చా 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 ఎనీహౌ ఈ మన వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ఆ పరిస్థితి వస్తుంది ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మీ అటువంటి యువ గాయని గాయకులకు చాలా అద్భుతమైన వేదికనే ఓకే సార్ సినిమా ఇండస్ట్రీ అటువంటి పరిస్థితికి మీరు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు ఒక సినిమా పాట పాడి వినిపించండి అమ్మా ఓకే సార్ ఓ సక్కనోడా పట్టు పిడికిలే దాడి చేసిన వెదడదడా కస్సు బుస్సు కయ్యాలు
ఇంకెంతకాలం తీపి ముద్దు యుధాలు వెయ్యాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు రసంతమంటావు నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కచ్చించుకుంటా బాబు గుడ్ థ్యాంక్ యూ సార్ ఇటువంటిదే ఇంకొక పాట పాడమ్మా ఎందుకంటే నీతో కొద్ది సమయం తీసుకుందాం అనుకున్నా కానీ నీ గాత్రాన్ని చూస్తే మాత్రం ఇంకా కొన్ని పాటలు మా వ్యూయర్స్కి వినిపిద్దామనే ఉద్దేశం థ్యాంక్ యూ సార్ ఇటువంటిదే సినిమాలో ఒక జోష్ ఉన్న పాట పాడే సినిమాలో ఓకే సార్ కాటుక కనులే మెరసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్నీ మరచిపోయా నీలే నమిలేసి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందడొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ కుమ్మరించినట్టు ఇడుకేమో జాతరొచ్చరా నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నూరా రాత్రిరంతా నిద్రపోని ఎల్లరే నీదిరా మూడు బారిపోయి నున్న అడవిలాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చేరా నా మనసే నీ వెనక తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది లల్లాహి లాహి రే లాహి రే 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 గౌడ్ థ్యాంక్ యూ సార్ బాగుందమ్మా ఎందుకంటే పాట విన్నా కొద్ది వినాలా అనిపించేంత ఆసక్తి కలుగుతుంది నాకైతే బహుశా మా వ్యూయర్స్ కూడా అదే ఫీలింగ్ కలిగి ఉండొచ్చు చక్కటి గాత్రం మా తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల జిల్లాలో మందమర్రి ప్రాంతంలో ఉండటం చాలా సంతోషం అయితే అమ్మ నీ ఫ్యూచర్ అంబిషన్ భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నావు సింగరే సార్ కానీ మూవీలో ఒక్క సాంగ్ అయినా పాడాలని తప్పకుండా నెరవేరుతుందమ్మా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతా మీరు ఇదే రీతిలో పాడండి ప్రవల్లిక చక్కగా పాటలు పాడుతున్నావు కదా ఈ సంగీతంలో ఏమైనా ప్రవేశం ఉందా ఏమైనా నేర్చుకున్నావా అంటే సంగీతం అయితే నేర్చుకోలేదు సార్ కాకపోతే చిన్నప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా అక్కడ ఇద్దరు మాస్టర్ ఉండేవాళ్ళు పిల్లి రవి మాస్టర్ అని తిరుపతి మాస్టర్ అని వాళ్ళు నాకు మూవీ సాంగ్స్ ఎట్లా వాడాలి అని ఇన్స్ట్రుమెంట్ పైన చెప్పేవాళ్ళు అన్నట్టు ప్రోగ్రామ్స్ కోసం అవును సార్ అంటే ప్రత్యేకంగా సంగీతం నేర్చుకోలేదు కానీ మీ ఆసక్తితోనే చక్కటి పాటలు ఇప్పుడు పాడుతున్నారు అవును సార్ చాలా సంతోషం ఒక ఫోక్ సాంగ్ పాడమ్మా వంక వంక జీడి వంక సింతకాయ కొంకి వంక 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 జీడి వంక సింతకాయ కొంకి వంక ఈతగాయ ఈతగాయ ఈతకాయ బుడ్ల మీదారో నమ్మోహన రంగ ఈతకాయ బుడ్ల మీదారో ఈతకాయ బుడ్ల మీదారో నమ్మోహన రంగ ఈతకాయ బుడ్ల మీదారో అంచురాన కోడి కూసే కోడి కూతకు పొద్దు పొడిచే అంచురాన కోడి కూసే కోడి కూతకు పొద్దు పొడిచే మూతియాల వాన కురిసేరో నమ్మోహన రంగ పాగుడాల పరుపు పరిసేరో వంక వంక జీడి వంక సింతకాయ కొంకి వంక 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 జీడి వంక సింతకాయ కొంకి వంక ఈతకాయ 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 బుడ్ల మీదారో నమ్మోహన రంగ ఈతకాయ బుడ్ల మీదారో సూపర్ చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ సార్ అంటే మీరు ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా అవును సార్ అంటే మీకు ఒక టీమ్ అనేది ఉందా ఒక గ్రూప్ లాంటిది ఉందా అవును సార్ ఉంది మీ గ్రూప్ పేరు ఏమైనా ఉందమ్మా గ్రూప్ పేరు అంటే అందరు చాలా మందితో నేను చేస్తాను సార్ అంటే రమ్య మేమందరం అంటే కొంచెం మంది ఫ్రెండ్స్ ఉన్నాం మేము ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళేది అచ్చా అంటే ఇప్పుడు ఈవెంట్కి పోతే ఏమైనా రెమ్యునరేషన్ ఏమైనా ఇస్తారా ఇస్తారు సార్ ఇస్తారా ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా మీరు నిరుద్యోగుల కింద అవును సార్ కదా అంటే ఇటు ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉంటే దాంతోపాటు సామాజిక పరమైన కూడా మీకు అభ్యున్నతికి మీ భవిష్యత్తుకు మీ ముందు కాలానికి ఉపయోగపడాలంటే ఆర్థిక ప్రయోజనాలు కూడా ముఖ్యం కదమ్మా వెరీ గుడ్ చాలా సంతోషమ్మా ప్రవల్లిక
ఒక ఆడకూతురి కదా నువ్వు. అవును సార్. ఈ క్రమంలో ఆడపిల్లల గురించి, వారి గురించి, అకృత్యాల గురించి, వాళ్ళు ఎదుర్కొనే సామాజిక వివక్ష గురించి, సమస్యల గురించి ఏమైనా పాట పాడగలుగుతామా? ఓకే సార్, పాడమా. నా చిన్నారి చెల్లి సిరిమల్లె పువ్వ ఎక్కడున్నావో, ఆ కొండల కోనల కొమ్మల్లో నా కోయిలవైనావో, వరకట్నపు కోరల్లో నా చెల్లి ఆహుతివైనావో, ఆడిపాడే వయసులో వల్లారు ముద్దుగా పెంచిరి నిన్నమ్మ, ఆడిపాడే వయసులో వల్లారు ముద్దుగా పెంచిరి నిన్నమ్మ, పెళ్ళి చేసి కట్నా కానుకలిచ్చి సాగనంపిరమ్మ, పెళ్ళి చేసి కట్నా కానుకలిచ్చి సాగనంపిరమ్మ. ఆడిబిడ్డలను అత్తమామలను ఇవ్వాలనుకుంటేవా, ఆడిబిడ్డలను అత్తమామలను ఇవ్వాలనుకుంటేవా, వాళ్ళ సేవలు చేయావు చెట్టి చెల్లి అలసి సలసిపోయావా. నా చిన్నారి చెల్లి సిరిమల్లె పువ్వ ఎక్కడున్నావో, ఆ కొండల కోనల కొమ్మల్లో నా కోయిలవైనావో, వరకట్నపు కోరల్లో నా చెల్లి ఆహుతివైనావో. కళ్ళు కళ్ళు చెమ్మగిల్లేలాగా ఉన్నాయి, ఎందుకంటే ఆడపిల్లల మీద జరిగే ఆకృత్యాలను చాలా చక్కగా వినిపించావమ్మ. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. ఫోక్ సాంగ్ ఒకటి బాకీ ఉన్నావు, అది పాడమ్మా. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నెలవారే నెల్లి కూర, బాలు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు, నల్ల తోడే అండగాడు అంజయ్య నాలుగేళ్ళ కొంగరాలు, ఉంగరాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయే నాది మనసు, బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నెలవారే నెల్లి కూర, బాలు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. వెరీ గుడ్ ప్రవళిక, గుడ్, చాలా చక్కటి పాడాలు పాడి మా వ్యూయర్స్ వినిపించారు. ఇక మనం ముగించుకునే ముందు, క్లోజ్ చేసుకునే ముందు ఒక ఇప్పుడున్న సిచ్యువేషన్, మన బోనాల సిచ్యువేషన్, బోనాల గురించి ఒక పాట పాడమ్మా. ఓకే సార్. మా ఊరాలెల్లమ్మకు బోనం బొయ్యంగా, మా ఊరాలెల్లమ్మకు బోనం బొయ్యంగా, బోనం మీడాడింది నాగు బోనమంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు బోనమంచు మీదాడింది నాగు. మా ఊరాలెల్లమ్మకు చీరలు వెట్టంగా, మా ఊరాలెల్లమ్మకు చీరలు వెట్టంగా, చీర మీదాడింది నాగు చీరంచు మీదాడింది నాగు, చీర మీదాడింది నాగు చీరంచు మీదాడింది నాగు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిన్ను కన్నా తల్లిదండ్రులకు సార్థకత తీసుకొచ్చే రీతిలో చక్కటి గాత్రం భవంతో నీకు ఇచ్చాడు. థ్యాంక్ యూ అంకుల్. అదే రీతిగా మరి మీ నాన్నగారి పేరు ఏం చెప్పాము, ఏం పేరు? జంగం కృష్ణ. కృష్ణ గారు, జంగం కృష్ణ గారు కూడా ప్రత్యేకమైన గ్రీటింగ్స్ అండి మా ఛానల్ ద్వారా. ఇంత చక్కటి గాత్రాన్ని ఈ భూమికి పంపించి ప్రజలందరినీ ఉల్లాసపరిచి ఉత్సాహపరిచే రీతిగా ఒక మంచి గాయనికి ఈ భూమికి రావడం కారణమైన కృష్ణ గారు ప్రత్యేకమైన వందనాలు. అదే మన ప్రవళిక, మరి చివరిగా మా వ్యూయర్స్కు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అవును సార్, ఒకటి చెప్పాలనుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. మనుషులందరూ ఒక్కటే అండి, కులాలు కాదు, అందరి లోపల బ్లడ్డే ఉంటుంది కదండి. ఎస్సీ అయినా బీసీ అయినా మాలైనా మాదిగైనా కాపైనా రెడ్డి అయినా అందరు మనుషులే, అందరు తినేది ఫుడ్డే అండి. కుల మతాల భేదాలు అస్సలు చూపించొద్దండి అందరికీ. ప్లీజ్, కులం పిచ్చిన వాళ్ళందరికీ ఇదే నేను ఒక చెప్పుకుంటున్నా, మనుషులగా బిహేవ్ చేయండి సార్ ప్లీజ్. కరోనా వచ్చింది కదండి, కరోనా కాప వాళ్ళకి వస్తుంది, రెడ్డిస్కి రాదు, బ్రాహ్మణ్స్కి వస్తుంది అని లేదు కదా, అందరికీ వచ్చింది కదా. సో మనుషులు అందరు సమానం, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. క్యాస్ట్ ఫీలింగ్ మాత్రం ఎవ్వరు పెట్టుకోద్దండి ప్లీజ్, మారండి ప్లీజ్. ఓకే డియర్ ఫ్రెండ్స్, మరి చూశారు కదా తన వాయిస్, తన ఆవేదన మనసులోకి వెళ్ళి తన్నుకొచ్చిన మాటలు విన్నారు కదా. వాస్తవంగా ఎవరిని కోసిన రక్తమే వస్తుంది. కుల మత వర్గ ప్రాతిపదిక లేకుండా అందరూ సమానత్వం జీవించాలనే మరి ప్రవళిక కోరుకుంటున్నాం. ఆ రకంగా సమాజం ఉండాలని కూడా మేము కూడా వాంఛిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మన ప్రవళిక గాత్రం నుంచి జాలువారిన చక్కటి పాటలను విన్నారుగా, అన్ని రకాలుగా అన్ని విధాలుగా.
अंदर उल्लासपरचे उत्तेजपरचे उत्साहपरचे विधा चाल चक् पड़ी मी अंदर सहस प्रेमाभिमाना उंटे मरी प्रबलिक रेप उज्ज्वल भविष्य कल चक्कटी गायकुराल एदगालानि मनमंदरं वांछिस्तां अंटे थैंक यू प्रबलिक थैंक यू सर गॉड ब्लेस यू थैंक यू सर